స్వాగతం. బైన్సా పట్టణంలోని ఎస్ఎఫ్ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. గత కొన్ని రోజులుగా కొంటున్న పత్తి మొత్తం అగ్నికి ఆహుతైంది. మంటలు ఎగిసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో లక్షల మంది ఇంటర్ విద్యార్థుల మానసిక క్షోభకు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన తెరాస ప్రభుత్వం ఇంటర్ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఏబీఏపీ బంధుకు పిలుపునివ్వడంతో బైన్సపట్టణ ఏబీఏపీ ఆధ్వర్యంలో అన్ని కళాశాలలను మూసివేశారు. జిందాబాద్. తమ్ముడు కరెక్ట్ రాయ్ జెండా అంతా చెప్పి ఇద్దరు పట్టుకున్నారు భయ్, ఇప్పటి పట్టకుండా భయ్, మీరు ఇంకా చేస్తున్నారు. విద్యార్థి పరిషత్ మైసూర్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్ కళాశాలను మూసేయడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే కళాశాల మేనేజ్మెంట్ కూడా మనం సహకరించడం జరిగింది. అలాగే సీఎం కేసీఆర్ గారు అండి, మీరు ఫస్ట్ ఈ ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఇంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం జరగాలని, అలాగే ఇంటర్ ఫలితాల యొక్క రీవాల్యుయేషన్ ఫ్రీగా చేయాలని, అలాగే ఈ ఇంటర్ బోర్డు కార్పొరేట్ కళాశాలలో కుమ్మక్కై ఇంటర్ బోర్డుని ప్రక్షాళన చేయాలని, అలాగే విద్యార్థుల ద్వారా మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పటి వరకు రిజల్ట్ వచ్చింది, దాన్ని ఆలోచించి ఇంకోసారి మనం రీవాల్యుయేషన్ చేసుకోవచ్చు, కానీ మీరు సూసైడ్ అటువంటి చేయకుండా ఉండగలరని, అలాగే మీకు అండగా ఏబీపీ ఎప్పుడు కూడా ఉంటుందని, ఈ రీవాల్యుయేషన్ చేసేంత వరకు విద్యార్థుల యొక్క న్యాయం జరిగేంత వరకు ఏబీపీ ఉద్యమిస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మైసూర్ శాఖ ఆధ్వర్యంలో పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కళాశాలలో మూసేయడం విజయవంతం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు విద్యార్థుల ద్వారా ఆలోచించండి, మీరు ముందడుగు వేసేటప్పుడు ఆలోచించి ముందడుగు వేయండి, అలాగే మీరు ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకోవడం మానేయండి, అలాగే మీకు ఎప్పుడు అండదండలుగా ఏబీపీ ముందడుగు ఉంటుందని, అండగా ఉంటుందని కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. జిందాబాద్. జిందాబాద్.
అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.